हाई फ्रेंड्स, मैं नेम वैटी रेडी चूंत वैटीएम रेडी फार्मिंग चैनल। फ्रेंड्स, मैं टापिक वैसे 19 अगस्त 2023 ये रंग कोल्लु विजय साधिस्ते मैं वीडियो चुदा। वीडियो स्टार्ट मुझे मैं टीम मेंबर्स अंदर अपटाला रिक्वेस्ट मे अंदर तेस एवर मैं चैनल फस्ट टाइम विजिटो एवर मैं चैनल इंतर सब्सक्राइब कंपलसरी सब्सक्राइब చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసుకోండి। ఓకే, ఇక మనం టాపిక్ లోకి వెళ్దాం। టాపిక్ లో ఇక్కడ ఫస్ట్ నక్షత్రం గురించి చూద్దాం। ఈ రోజు నక్షత్రం అంటే ఈ రోజు మొత్తం కూడా ఉత్తర నక్షత్రం జరుగుతుందన్నమాట। ఈ ఉత్తర నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు మీద గిరుస్తుంటే ఇక్కడ కాకి అనేది కోడి మీద, డాగ మీద, పింగళ మీద గిరుస్తుంది। తెల్లచార డాగ అనేది నల్ల సవల మీద గిరుస్తుంది। కోడి శుద్ధమైన కోడి అనేది నెమల మీద గిరుస్తుంది। అలాగే పోలా డాగ అనేది డాగ మీద, నల్ల డాగ మీద విజయం సాధిస్తుంది। ఇది నక్షత్రం ప్రకారం ఎవరైతే దెబ్బలాట ఆడుకోవాలనుకుంటా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ కోసమే కేవలం। ఇక దాని తర్వాత మనం జామున విషయంలోకి వెళ్దాం। జామున విషయంలోకి వెళ్తే నేను మన టీం మెంబర్స్కి రోజు చెప్పే ఒకే ఒక ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటే, అదే కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం। మనం ఆడే దెబ్బలాటలో కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కనుక ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని దెబ్బలాటకు దిగితేనే చాలా చాలా మంచిది। ఓకే ఫ్రెండ్స్, ఇక మనం టాపిక్లు కదా, టాపిక్లు దగ్గర టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉన్న చెప్పి పిచ్చుకమైన గౌడ్ నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే రంగులు అన్నమాట కనుక మనం కంపల్సరీ ముసుక్కి పిచ్చుకమైన గౌడ్ నెమళ్ళు కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిసే అవకాశం ఉంటుంది। అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిసే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసిన చోటుకి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, శుద్ధ డాగలు, నెమల డాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డాగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువారు ఇలాంటి రంగులు అన్నమాట। ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే రంగులు ఇవి, చూపులకి గెలుస్తే రంగులు। కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవాలంటే చూడండి, పక్కన ఓడిపోయే రంగులు ఉన్నాయి కదా, ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి। ఇక్కడ ఓడిపోయిన చోటుకి నల్ల కట్రా రంగులు, బూడిద రంగు మైలారం, గట్టి కాకులు, పచ్చకాగి డాగలు, కోడి కాకులు, కోడి మైలారం, బాగా కోడి చూపు గల రసంగులు ఇలాంటి రంగులు అన్నమాట। ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది। ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి బాగా కోడి చూపు గల డాగలు, బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో దోకలో తెలుపు అనేది ఉండాలి। అలా తెలుపు గల డాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే రంగులు అన్నమాట ఈ టైమింగ్స్లో। అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి బాగా కోడి చూపు గల రసంగులు, బాగా కోడి చూపు గల మిరప పండు డాగలు, శుద్ధ డాగలు, కోడి ఎర్రమైరాలు, కోడి నెమళ్ళు, కోడి మైరాలు, గేరువారు, తెల్ల నెమళ్ళు, అలాగే బాగా కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట। ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు। చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఓడిపోయే రంగులు అది మాత్రమే పెట్టుకోవాలి। చూడండి, ఇక్కడ ఓడిపోయిన చోటుకి సేతువారు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువారు, పశ్చిమ గల కాకులు, తొమ్మిది వన్ని కాకులు, పచ్చ కాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట। ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది। ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1 గంటల వరకు మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి కాకి నెమళ్ళు, ఇక్కడ కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసిన రంగులు అన్నమాట కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుక్కి కాకి నెమళ్ళు కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది। అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత కాకి నెమళ్ళ తర్వాత చూపులు గెలిసే రకులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచిన చెప్పి తొమ్మిది వన్ని కాకులు, శుద్ధ నెమళ్ళు, కోడి కాకులు, గట్టి కాకులు,
నల్లకట్ రసంగులు, బూడిద రంగు మైలారు, కోడి నల్ల మైలారు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, అలాగే కోడి నెమలి కక్కెరలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగజీన్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోమంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి చింతపిక్కల డేగలు, ఎర్రబొట్ల సేతువారు, శుద్ధ డేగలు, కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, పసిమగల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగజీన్ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి గోధుమ రంగు పింగళాలు. ఇక్కడ గోధుమ రంగు పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి గోధుమ రంగు పింగళాలను, గోధుమ రంగు పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే మనకి కంపల్సరీ ఇక్కడ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ గోధుమ రంగు పింగళాల తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచిన చెప్పి కోడి మైలాలు, కోడి పింగళాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, బాగా కోడి చూపు గల డేగలు, బాగా కోడి చూపు గల రసంగులు, చింతపిక్కల డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగజీన్ టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి, కంపల్సరీ ఓడిపోయి రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, కాకి నెమళ్ళు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:00 వరకు. 4:00 నుంచి 6:00 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి పచ్చకాకి డేగలు లేదంటే కాకి డేగలు, పచ్చకాకి డేగల లేదంటే గట్టి కాకి డేగల ఈ రెండు రంగులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుక్కి పచ్చకాకి డేగలను కానీ లేదంటే గట్టి కాకి డేగలను కానీ పెట్టుకుంటేనే గెలుస్తాం. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి పచ్చకాకులు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, పసిమి లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, బాగా పసిమల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, అలాగే శుద్ధ డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగజీన్ టైమ్స్లో చూపులు గెలిచే అవకాశం రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలో ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పి శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్, ఇక పగల గురించి చెప్పింది కాబట్టి 7:00 నుంచి 8:30 వరకు. రాత్రి పూట 7:00 నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం గెలిచే రంగులు వచ్చేటప్పటికి ఎర్ర పసిమ గల నెమల పింగళాలు. నెమల పింగళాలకు బాగా ఎర్ర పసిమ ఉండాలి, అలాంటి నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలుస్తాయి అన్నమాట. ఇక వాటి తర్వాత గెలిచేటప్పటికి పిసికి బార నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే డేగ పింగళాలు ఈ రంగులన్నీ కూడా మ్యాగజీన్ మీటింగ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు అన్నమాట. గెలుస్తాయి రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయిన రంగులు కంపల్సరీ ఓడిపోయిన రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయిన చోటుకి నల్లకట్ట రసంగులు, కోడి కాకి డేగలు, గట్టి కాకులు, అలాగే నల్ల మైలాలు, కోడి మైలాలు, రసంగి డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగజీన్ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. కంపల్సరీ ఎర్ర పసిమ గల నెమలి పింగళాలను మాత్రమే ఉపయోగించుకోండి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్, రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చెప్పి ఎర్ర మైలాలు. ఎర్ర మైలాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుక్కి ఎర్ర మైలాలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ మనం ఇక్కడ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఈ రంగులన్నీ కూడా గెలుస్తాయి కానీ మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి, కంపల్సరీ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పి నల్లబొట్ల సేతువాలు,
సేతువాలు గట్టి కాకులు అలాగే పశ్చిమగల కాకులు తొమ్మిదవన్నె కాకులు పచ్చకాకి నెమళ్ళు అలాగే బాగా పశ్చిమగల కాకి నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. కంపల్సరీ బాగా బొంగ తెలుపు కుసి తెలుపు గల ఎర్ర మైలాలను కంపల్సరీ ఎర్ర మైలాలను పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రి పూట 11 గంటల నుంచి 1:10. మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం గెలిసే రంగు షాప్కి కోడి కాకులు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, నల్లకట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి నల్ల కక్కెర్లు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిసే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయిన రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయిన రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఓడిపోయిన చెప్పుకి కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర డేగలు, వాటితో పాటు ఎర్ర కక్కెర్లు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ ఒక్కటి వదలండి, కంపల్సరీ వీడియోని లైక్ చేయండి.